సంఖ్యల క్రమం మిత్రులారా ఈరోజు ఈ వీడియోలో సంఖ్యల క్రమాన్ని తెలుసుకుందాం ఈరోజు మీ అందరికీ మా అన్నయ్య మరియు మా చెల్లి పుట్టినరోజు పార్టీకి స్వాగతం పలుకుతున్నాను చూడుహని బంటి బబ్లీ కంటే పెద్ద అయినప్పటికీ ఇద్దరి కేకులపై సమాన సంఖ్యలో కొవ్వొత్తులు ఉన్నాయి అరే కాదు బన్నీ బంటి కేక్ మీద ఎక్కువ కొవ్వొత్తులు ఉన్నాయి పద లెక్కిద్దాం ఇది బబ్లీ యొక్క కొవ్వొత్తి మరియు ఇది బంటీ యొక్క కొవ్వొత్తి ఈ విధంగా ఇక్కడ బబ్లీ యొక్క ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కొవ్వొత్తులు అంటే బంటీ దగ్గర ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కొవ్వొత్తులు ఇక్కడ మూడు కొవ్వొత్తులు మిగిలిపోయాయి అంటే బబ్లీ కొవ్వొత్తుల సంఖ్య బంటి కొవ్వొత్తుల సంఖ్య కంటే తక్కువ మరియు బంటీ దగ్గర మరో మూడు కొవ్వొత్తులు ఎక్కువ ఉన్నాయి బబ్లీ దగ్గర మొత్తం ఐదు కొవ్వొత్తులు ఉంటే బంటి దగ్గర మొత్తం ఎన్ని కొవ్వొత్తులు ఉన్నాయి బంటి దగ్గర ఐదు తరువాత ఆరు ఏడు మరియు ఎనిమిది బంటి దగ్గర మొత్తం ఎనిమిది కొవ్వొత్తులు ఉన్నాయి అంటే బంటీకి ఎనిమిది సంవత్సరాలు మరియు బబ్లీకి ఐదు సంవత్సరాలు ఉన్నాయి ఐదు ఎనిమిది కంటే తక్కువ సంఖ్య లెక్కించేటప్పుడు మనం ఎల్లప్పుడూ చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్యకు వెళ్తాము కానీ నువ్వు చెప్పగలవా ఈ ప్రాతిపదికన మొదట లెక్కించడంలో ఐదు వస్తుందా లేదా ఎనిమిదా గణించడంలో మొదట ఐదు వస్తుంది సరిగ్గా చెప్పావు హనీ నువ్వు చెప్పగలవా బంటి మరియు బబ్లీ దగ్గర ఎన్ని బెలూన్లు ఉన్నాయో బంటి దగ్గర ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు మరియు పన్నెండు బలూన్లు ఉన్నాయి బబ్లీ దగ్గర ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు మరియు పదిహేను బెలూన్లు ఉన్నాయి ఇప్పుడు చెప్పు బంటి మరియు బబ్లీల దగ్గర ఎవరి దగ్గర ఎక్కువ బెలూన్లు ఉన్నాయి చూడు బన్నీ దగ్గర పన్నెండు బెలూన్లు ఉన్నాయి మరియు బబ్లీ దగ్గర పదిహేను బెలూన్లు ఉన్నాయి అంటే ఇక్కడ బబ్లీ దగ్గర బంటి కంటే ఎక్కువ బెలూన్లు ఉన్నాయి పదిహేను పెద్ద సంఖ్య మరియు పన్నెండు చిన్న సంఖ్య ఇప్పుడు చెప్పు బబ్లీ దగ్గర ఎన్ని ఎక్కువ బెలూన్లు ఉన్నాయో ఇక్కడ బంటి దగ్గర ఆరు మరియు ఆరు పన్నెండు బెలూన్లు ఉన్నాయి ఇటు చూడు బబ్లీ దగ్గర ఆరు మరియు ఆరు పన్నెండు పన్నెండు మరియు మూడు పదిహేను బెలూన్లు ఉన్నాయి అందుచేత బబ్లీ దగ్గర బంటీ కంటే మూడు బెలూన్లు ఎక్కువ ఉన్నాయి పదండి కేక్ కట్ చేద్దాం అందరూ మీ మీ టోపీలు ధరించండి మేము అందరం వెళ్తాము అలాగే బాయ్ బాయ్ పిల్లలు మీరు ఈ వీడియోలో సంఖ్యల క్రమాన్ని తెలుసుకోవడం ద్వారా వస్తువుల సంఖ్యలలో ఏది చిన్నది ఏది పెద్దది అనేది నేర్చుకున్నారు పిల్లలు ఈ వీడియోలో బంటి మరియు బబ్లీలలో ఎవరికి ఎక్కువ మరియు ఎవరికి తక్కువ బహుమతులు అందాయో అన్న విషయాన్ని మీ స్నేహితులతో చెప్పండి ఇప్పుడు మనం తరువాత వీడియోలో ఉదాహరణల ద్వారా సంఖ్యల క్రమాన్ని ఇంకా బాగా అర్థం చేసుకుందాము